హైదరాబాద్. హలో గైస్, దిస్ ఇస్ ఈశ్వర్ బాల గారు, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. కొత్త వీడియోకి స్వాగతం, సుస్వాగతం. ఈరోజు ఐసెన్ సంబంధించిన హెడ్స్ వస్తున్నారు అనమాట. సో వాళ్ళు ఎయిర్పోర్ట్ దగ్గర మనం వాళ్ళని పిక్ చేసుకోవాలి. అండ్ ఈ వీడియోలో ఏమేమి ఉండబోతుందో మీకు క్లియర్గా తెలుస్తుంది. మన ఐసిఎన్ షో అనేది ఐసిఎన్ ఐ కంపీట్ న్యాచురల్, ఒక బాడీ బిల్డింగ్, న్యాచురల్ బాడీ బిల్డింగ్ షో అనేది. సో అది మన హైదరాబాద్లో జరిపే ప్లాన్ ఉందన్నమాట. సో దానికోసం వాళ్ళు చూడడానికి వస్తున్నారు. సో మనం వెళ్ళి పిక్ చేసుకుందాం వాళ్ళని. సో మనం అందరం పోతున్నాం, ఎవరెవరు పోతున్నారు అనేది కూడా మీకు వీడియోలో తెలిసిపోతుంది. అండ్ ఐసిఎన్ షో కంపల్సరీ హైదరాబాద్ అవ్వాలని చాలా గట్టిగా కోరుకుంటున్నా. హైదరాబాద్లో అయితే మాత్రం కొంచెం లైక్ ఒక ఇప్పటికెళ్ళి ఒక 7 మంత్స్ టైం ఉంటే మాత్రం పక్కా నేను ఆడతా ఇక్కడనే. ఆనందాన్ని వచ్చేసాను అనమాట. ఆనందన్, ఇప్పుడు మనం పోయేది ఎక్కడికన్నా? శంషాబాద్ పోయి ఓకే. అంటే ఈరోజు మనం లొకేషన్ చూపించాలి అంతేనా? హైదరాబాద్ అయితే షో కన్ఫర్మ్ అయిందంట. జస్ట్ మనం ప్లేసెస్ చూడడానికి పోతున్నాం. ఎప్పుడు ఉండొచ్చు? ఇంకా తెలియదు. ఫస్ట్ ఇప్పుడు మన ఫస్ట్ ఐసీఎన్సీ సూరత్, ఇంకా నెక్స్ట్ చేస్తారు. ఓకే, సో మనది కొంచెం ఒక 6-7 నెలల తర్వాత ఉంటే బాగుండే అని నేను అనుకుంటున్నా. ఏమంటావా? దిగుతున్నావు హైదరాబాద్ లో? చెప్పలేం, నాకు 7-8 మంత్స్ ఉంటే దిగుతావా? సో మన మనందరి గోవా ఉండి ఎట్లా సపోర్ట్ చేసిన గోవాలు ఉండి. సో ఇక్కడ కూడా ఏదంటే ప్రో మనదే అంటావా? చూడాలి సార్, అట్లా కష్టపడుతున్నా. మరి మీల్స్ కూడా చూడురి, మీల్స్ కూడా ప్యాక్ చేసుకుని తెచ్చుకురా. మేము ఇక కొంచెం డెడికేషన్ ఎక్కువ అయిపోయింది. వాళ్ళ ఫ్లైట్ వచ్చేసి 155 ల్యాండింగ్ ఉందంట, 120 అవుతుంది. సో ఇక్కడ మేము ఇక్కడ కూర్చొని మీల్ కంప్లీట్ చేసేసుకుంటాం. ఇక ఇక కంప్లీట్ మీల్ కంప్లీట్ చేసుకొని, సో అంటే వాళ్ళకి వెన్యూస్ చూపించాలన్నా మనము. అంటే మనము ఎక్కడెక్కడ ఫంక్షన్ హాల్స్ ఏవి బాగుంటాయి, లేదా మనము ఆడిటోరియంస్ ఏమన్నా ఉంటాయా, దాన్ని బట్టి ఇంకా వాళ్ళు ప్రైస్ గిట్లా ఓకే అయితే వాళ్ళు డిసైడ్ అవుతారు. అండ్ మనం మ్యాక్సిమమ్ శంషాబాద్ సైడ్ ఉండబోతుంది. అంటే శంషాబాద్ సైడ్ చాలా పెద్ద కన్వెన్షన్ అండ్ బడ్జెట్ ఫ్రెండ్లీ కూడా అయిపోతుందని. సో అది అండ్ చూద్దాం. స్పాన్సర్స్ కూడా వచ్చారంట మంచిగా, లైక్ మొత్తం కన్ఫర్మ్ అయిపోతే ఒక డేట్ రిలీజ్ చేస్తారు కదా, ఆ డేట్ కోసం వెయిట్ చేస్తున్నాము. అండ్ కంపల్సరీ హైదరాబాద్లో అయితే షో ఉంటుంది అని చెప్పారు. సో నాకైతే చాలా హ్యాపీగా ఉంది, ఎందుకంటే మేము 2 ఇయర్స్ గోవాలు ఆడినాం కదా. సో ఇప్పుడు డైరెక్ట్ మన హైదరాబాద్లోనే ఆ షో ఆడడం అంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది నాకైతే. సో రెడీ అవుతాము. ఎవరెవరు రెడీ చేస్తున్నావు అన్న నువ్వు అయితే? మన గౌరవ్ రెడ్డి అండ్ ఈశ్వర్ బొలేగార్ కంపల్సరీ హైదరాబాద్ షో. మేము ఆయుష్ అండ్ ఉన్నారు, ఇంకా 7-8 మందిని ప్రిపేర్ చేస్తాం హైదరాబాద్ షోకి. సో ఎంతమంది వచ్చి హైదరాబాద్ షోలో మా అందరికి సపోర్ట్ చేస్తారో కమెంట్ సెక్షన్లో పెట్టండి. నువ్వు ఆడుతున్నావా? ఖచ్చితంగా. నీ క్లయింట్స్ ఎవరైనా ఆడుతున్నారా? ఖచ్చితంగా ఒక 4 ఆడుతున్నారు అనుకుంటా. వాళ్ళ ఈసారి మాత్రం చాలా మంచిగా ఉండబోతుంది. సో మన తెలుగు ఫిట్నెస్ కమ్యూనిటీ సైడ్ నుంచి మనం కూడా సపోర్ట్ చూపిద్దాము, ఎందుకంటే లైక్ మనం న్యాచురల్ షోని ఎక్కువ ఇది చేస్తాం కాబట్టి. సో లైక్ న్యాచురల్ బాడీ బిల్డింగ్ అంటే మేము చెప్తున్నాము. సో కొంచెం ఎక్కువ ప్రమోట్ చేస్తాం న్యాచురల్ బాడీ బిల్డింగ్ కాబట్టి. సో ఒక షోని ఆర్గనైజ్ చేస్తారు, ఆ షోని సక్సెస్ఫుల్ చేద్దాం మనము. ఇది మన మీల్ పన్నీర్, 200 గ్రామ్స్ వెజ్జీస్, రైస్, మన గౌరవ్ బాయ్ అన్నా, నీ అన్నా ఆనంద్ అన్నా, నీ మీల్ ఏడు ఉందన్నా? 20 గ్రామ్స్ కార్బ్స్, బర్గర్ కేఎఫ్సి అన్నా, నీ నీ నీది బాగుందన్నా? సో ఫైనల్లీ వి ఆర్ హియర్ విత్ నయాన్ సార్. Thank you. I was not expecting this much here, so now I'm not knowing that this is going to happen. Nice, sir. ఇలా జయాచార్య వాళ్ళ డాడీ అనమాట. సో వీళ్ళు మన ఏమంటారు ఈ ఆర్గనైజేషన్ చూడడానికి, వాళ్ళ డాడీ వాళ్ళ మదర్. సో వాళ్ళ డాడీ వాళ్ళ మదర్ వాళ్ళు ఇంతమంది వస్తారని ఎక్స్పెక్ట్ చేయలేదట. ఇంకా చాలా మంది వస్తున్నాయి మనం, కానీ ఇంకా అందరికి టైం కూడా రాలేదు. మనం ఎస్ఆర్ కన్వెన్షన్కి వచ్చేసినాము. సో ఎంత చాలా పెద్దగా ఉంది, కానీ షో జరిగేటప్పుడు మస్తు చిన్నగా అనిపిస్తుంది మనకు. లైక్ బ్యాక్ స్టేజ్ అవన్నీ ప్లాన్ చేస్తున్నారు వాళ్ళు, అంటే మనకు షోలో బ్యాక్ స్టేజ్ అవన్నీ ఉంటాయి కదా, లైక్ అథ్లీట్స్ రావడానికి అండ్ పక్కకు మొత్తం లైక్ అథ్లీట్స్ స్టే చేయడానికి అదంతా. అండ్ ఇదంతా చాలా పెద్దగా ఉంది కదా, ఇంకా చాలా చూస్తున్నారు ఇట్లాంటివి. నేను చూస్తే పెళ్లి చేసుకోబుద్ధి అవుతుంది ఇప్పుడు, అలాగే ఉంటుందా? చాలా చూస్తున్నాము,
అయితే వీళ్ళు ఇక్కడనే ఫిక్స్ అయ్యేటట్టున్నారు, సో చూడాలి. అండ్ మంచి మంచి ఉన్నాయి, చాలా పెద్ద గాడ్ లైక్ మన షోకి సరిపోయేంత ఆ ప్లేస్ ఉంది. పెళ్లి చేసే ప్లాన్ ఉందా శివాలని? పెళ్లి చేసుకునే ప్లాన్ ఉందా? ఉంది కానీ మళ్ళీ అది చేసుకుంటే నా భార్యతో మళ్ళీ పెళ్లి. అది మళ్ళీ నీ భార్యతో పెళ్లి చేసేసుకో. ఏదో ఇది బాగుందా? ఇది ఫంక్షన్ హాల్ బాగుంది కానీ ఇది నాకు తక్కువ బడ్జెట్ అనిపిస్తుంది నాకు. అది నీకు ఇంకా ఎక్కువ ఎక్కువది కావాలా? మినిమం 1,00,000 కదా పెళ్లి. 1,00,000 పెళ్లి చేద్దాం అనుకుంటున్నావా? లేకపోతే 1,00,000 నచ్చినోనికి నచ్చినంత తాగాలి, నచ్చినోనికి నచ్చినంత వినాలి. ఏం తాగాలి? వేపు ఉందా? ఇది ఇంకో కన్వెన్షన్, కానీ ఇది అంత లేదు, ప్లేస్ అంత లేదు అనిపిస్తుంది. బ్యాక్ టు జిమ్. నిన్న చాలా లేట్ అయింది అనమాట, చాలా అంటే చాలా లేట్ అయింది. లైక్ మేము రూమ్కి వచ్చేవరకు 11 అయింది, అండ్ రూమ్కి వచ్చేసి చిన్న వర్క్స్ చేసుకునేసరికి చాలా లేట్ అయిపోయింది. నిన్ననే వీడియో ఎండ్ చేసేటువంటి ఉండే. అయితే ఇప్పుడు మనకు హైదరాబాద్లో కాంపిటీషన్ 100% ఫిక్స్ అయిపోయింది, అండ్ అది కూడా ఎప్పుడైనా కూడా చెప్తాం మీకు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము ఫంక్షన్ హాల్స్ ఉంటాయి కదా, కన్వెన్షన్ హాల్, సో దానిలో ఏది బుక్ చేసామంటే ఇంకా బుక్ చేయలేరు. ఏది కన్ఫర్మ్ చేసుకున్నారంటే సేమ్ కేవీఆర్ఓ ఎస్ఆర్ అనుకుంటా, ఎస్ఆర్ కన్వెన్షన్, సో అది కన్ఫర్మ్ అయిపోయింది అనమాట. సో అది లైక్ ఫస్ట్ చూపించినా కదా మీకు, అదే దాని తర్వాత ఇంకా చాలా చూసినాం, చాలా టైం పట్టింది అనమాట. సో తెలుసు కదా మన హైదరాబాద్లో ట్రాఫిక్ ఎట్లుంటుందో. లేట్ అయ్యండి అవి చూసుకున్నాం. ఇంకోటి గుడ్ న్యూస్ ఏంటంటే, రెండు గుడ్ న్యూస్ చెప్తా. ఇంకోటి నేను కంప్లీట్ చేస్తున్నా ఈసారి, సో చాలా టైం తీసుకొని కంప్లీట్ చేస్తున్నా. చాలామంది నన్ను స్టేజ్ మీద కూడా చూడాలనుకుంటున్నారు కదా, నేను నా చేతిలో ప్రో కార్డు పట్టుకొని దిగదా ఉంది, పట్టుకొని ఎప్పుడు స్టేజ్ మీద ఉంటారో అని. సో అది కూడా ఈ ఇయర్ ఐ థింక్ ఫుల్ఫిల్ అవుతుంది అనుకుంటున్నా. ఐ థింక్ అది ఫుల్ఫిల్ అవుతుంది కంపల్సరీ. సో అంత 100% లైక్ దానికి కష్టపడేంత అయితే కంపల్సరీ కష్టపడతా. సో నిన్న మిస్ అయింది సాటర్డే వర్కౌట్, అందుకే ఈరోజు లైక్ సండే రెస్ట్ డేని వర్కౌట్లాగా కన్వర్ట్ చేసుకున్నాం అనమాట. సో అట్లా మీరు కూడా లైక్ ఏదైనా మిస్ అయితే ఏ రోజు రెస్ట్ ఉంటుందో సో ఆ రోజుని వర్కింగ్ డే పెట్టుకోండి. లైక్ ఏ రోజు ఏ మధ్య మిస్ అవుతుందో అది కంటిన్యూ చేసుకుంటా రావచ్చు. ఇంకొకటి న్యూస్ ఏంటంటే, మనకు చాలా టైం ఉంది ప్రిపరేషన్కి, ఎందుకంటే అక్టోబర్లో ఉందన్నమాట కాంపిటీషన్. అక్టోబర్ ఫస్ట్ ఆర్ సెకండ్ వీక్లో కన్ఫామ్ ఇప్పటి నుంచి. లైక్ అట్లా ఫస్ట్ వీక్ ఎండ్ పట్టుకున్నా కూడా ఇప్పటి నుంచి ఎగ్జాక్ట్గా 9 మంత్స్ ఉంది. ఆ 9 మంత్స్లో చాలా టైం ఉంది మనకు ప్రిపేర్ కావడానికి. సో 4 మంత్స్ కట్ 5 మంత్స్ బల్క్ అనుకున్నా కూడా మంచి కండిషన్ తేవచ్చు. లైక్ లాస్ట్ టైం కన్నా మంచి మజిల్ మాస్ అవన్నీ పెరిగినాయి, కానీ ఇంకా చాలా ఫోకస్ చేయాలన్నమాట. లెగ్స్ కొంచెం వీక్ అయినాయి, సో లెగ్స్ పైన ఫోకస్ చేయాలి. ఈరోజు లెగ్ వర్కౌట్ ఉంది, లెగ్ షోల్డర్, లెగ్స్ పైన ఫోకస్ చేయాలి. అది ఎవరైనా కాంపిటీషన్ ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఉన్నా కూడా, అక్టోబర్లో ఉంది మన హైదరాబాద్లో కాంపిటీషన్ ఉంది, మీకు ట్రావెల్ ఎక్స్పెన్సెస్, స్టే ఎక్స్పెన్సెస్ చాలా తగ్గిపోతాయి. మేము గోవా పోయినప్పుడు 27,000 గోవా పోయినప్పుడు స్టేకి ట్రావెల్కి అనమాట. అట్లా చాలా కష్టం ఉంటుంది, అందుకే హైదరాబాద్లో అయితే ఇప్పుడు 27,000-30,000 అనుకోండి, పైన ఖర్చులకి 30,000 తగ్గుతాయి మీకు. జస్ట్ కాంపిటీషన్ డబ్బులు కట్టుకోవచ్చు, లైక్ ఒక్కసారైనా ట్రై చేసే వాళ్ళు కూడా ట్రై చేయొచ్చు. 100% మన హైదరాబాద్ ఉంది కాబట్టి మనం సక్సెస్ఫుల్ చేద్దాం ఆ షోని, ఎందుకంటే ఇది ఒక ఇంటర్నేషనల్ షో. ఐసీఎన్ ఐ కంపెనీ నేషనల్ అనేది ఆస్ట్రేలియన్ ఫెడరేషన్, ఇప్పుడు ఐసీఎన్ ఇండియా అనేది మన నేషనల్ వైడ్ చేస్తున్నారు. అయితే ఇంకోటి కూడా చెప్పారు వాళ్ళు, లైక్ ఐసీఎన్ హెడ్స్ ఏమంటే, ఇంత మంచి హాస్పిటాలిటీ ఎక్కడ దొరకలేదంట వాళ్ళకి, లైక్ మేము రిసీవ్ చేసుకున్న విధానం. సో అట్లా అయితే వాళ్ళు ఒకవేళ ఈ ఇయర్ సక్సెస్ అయితే ఇంటర్నేషనల్ షోని హైదరాబాద్ తీసుకొస్తారు. అంటే అర్థం చేసుకోండి, లైక్ ఆల్ ఓవర్ ఆల్ ఓవర్ వరల్డ్, ఎవరెవరైతే ఐసీఎన్ ఆడుతున్నారో, ఐసీఎన్ వరల్డ్ అని ఒకటి ఉంటుంది. సో ఆ ఐసీఎన్ వరల్డ్ని డైరెక్ట్ మన హైదరాబాద్ తీసుకురాబోతున్నారు. అంటే అర్థం చేసుకోండి, ది ప్రైడ్ ఇక మన కమ్యూనిటీకి, తెలుగు ఫిట్నెస్ కమ్యూనిటీకి ప్రైడ్. అంటే తెలుగు ఫిట్నెస్ కమ్యూనిటీ అంటే మేమనే కాదు, ఎవరెవరైతే ఫిట్నెస్లో ఉన్నారో ప్రతి ఒక్కరు. అందుకే నేను ఎప్పుడు కూడా తెలుగు ఫిట్నెస్ కమ్యూనిటీ అని చెప్తా, అది తప్ప మేము యూట్యూబర్స్ మేము అని చెప్పను. తెలుగు ఫిట్నెస్ కమ్యూనిటీ అంటే ప్రతి ఒక్క ఇన్స్టాగ్రామర్, ప్రతి ఒక్క యూట్యూబర్ ఎవరైతే ఫిట్నెస్ గురించి తీస్తారో, తెలుగులో కంటెంట్ తీస్తారో, మాకు తెలిసినా తెలియకుండా వాళ్ళందరూ తెలుగు ఫిట్నెస్ కమ్యూనిటీ అనమాట. అంతే. సో కుమ్మెద్దాం ఈసారి, చాలా హ్యాపీగా ఉంది నాకైతే, చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది. నిన్న నుంచి చాలా ఎగ్జైటెడ్గా ఉన్నా, అందుకే ఈరోజు కొంచెం మూడ్ లేకుండా కూడా వర్కౌట్కి వచ్చేసిన. అట్లుంటుంది తర్వాత కొంచెం డేట్, అంటే మన కాంపిటీషన్ డేట్ వస్తే అట్లుంటుంది. ఇప్పుడైతే 9 అవుతుంది, సో మనకు 11:15కి 11:15 11:30కు మన క్లాస్ ఉంది, FGIIT సర్టిఫికేషన్ అని చెప్పినా కదా.
సో దాని క్లాస్ ఉంది, దాని వైభా ఉంది అన్నమాట. ఈరోజు చేస్తే షూట్ చేస్తా మధ్యలో, అది కూడా ఈ వీడియో అయితే ఇక్కడ ఎండ్ చేస్తున్నా, అది సపరేట్ క్లాస్ అనమాట అదంతా. సో అది కూడా అది ఒకవేళ ఆ కోర్స్ వర్త్ ఇట్ అంటేనే చెప్తాను మీకు, లేకపోతే నేను చెప్పను. అది ఇంకా నాది కాలేదు కాబట్టి ఇంకా దాని గురించి ఎక్కువ మాట్లాడతలేను. సో అది సో కొంచెం తొందరగా వర్కౌట్ చేసేసుకొని నేను అక్కడికి వెళ్ళిపోతా, క్లాసెస్ వినేస్తా. సో అప్పటి వరకు మీకు వీడియో వచ్చేస్తుంది. దాట్స్ ఇట్ గైస్, వీడియో చాలా మంచి అప్డేట్స్ ఇచ్చిన అనుకుంటున్నా, చాలా హ్యాపీగా ఉంది. సో ఎంతమంది వెయిట్ చేస్తున్నారు షో కోసం, ఎంతమంది చూడడానికి వస్తారు హైదరాబాద్కి, సో అది కూడా కమెంట్ చేయండి. ఇంకా ఎప్పుడైపోతుంది ఆ 9 నెలలు అనిపిస్తున్నది. సో నెక్స్ట్ వీడియో కోసం వెయిట్ చేయండి. అంటిల్ దెన్ బాయ్, లవ్ యూ ఆల్.